హలో అండి నమస్తే నేను ఉమా అన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో ఇవాళ్ళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేవి అండ్ ప్రతి అమ్మాయికి యూజ్ అయ్యి కొన్ని హ్యాక్స్ అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడు నేను షేర్ చేసేవి నాకైతే పర్సనల్గా చాలా సందర్భాల్లో షేర్ అనమాట సో ఇవి నాతో పాటు మీకు కూడా యూస్ అవుతాయని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీకు ఏది బాగా నచ్చింది అన్నది ఇందులో నాకు షేర్ చేసి చెప్పండి సో ఇంకా నేను దేని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ జీన్స్ వేసుకునేటప్పుడు వేస్ట్ దగ్గర ఇలా లూజ్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దానికోసం వేస్ట్ దగ్గర ఇలా పెట్టుకునే బకల్స్ దొరుకుతాయి అనమాట సో ఇవేంటంటే వేస్ట్ దగ్గర మీకు జీన్ ఒకవేళ లూజ్గా ఉంటే టైలర్ దగ్గరికి వెళ్ళే ఆల్ట్రేషన్ అదంతా చేయించుకోకుండా ఇది మీకు ఇన్స్టెంట్గా చాలా ఉపయోగపడుతుంది మీరు వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ టూ ఇంచ్ కావాలంటే టూ ఇంచ్ మీరు టైట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా ఇది సెట్ చేసుకోవచ్చు సో నాకైతే రీసెంట్ టైంలో ఇది చాలా బాగా యూజ్ అయింది సో ఇక్కడ నేను జస్ట్ ఇలా చూపిస్తాను కదా ఇలా లింక్ చేస్తే చాలు మీకు నచ్చినంత ఫ్యాబ్రిక్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది మీరు జీన్స్కే కాదండి వేరే అవుట్ కి కూడా యూస్ చేసుకోవచ్చు హెవీ జుమ్కాస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకునేటప్పుడు చెవులు మొత్తం చాలా నొప్పి వస్తుంది అండ్ ఇలా హోల్స్ పెద్దగా అయిపోతూ ఉంటాయి దీనికోసం నాకు ఈ ట్రాన్స్పరెంట్ మ్యాటెస్ అనమాట సో ఇవైతే చాలా మంచి సొల్యూషన్ అనిపించింది అందరికీ గోల్డ్ మ్యాటెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా సో నేను కూడా అందులో ఒక దాన్ని సో ఇవేంటంటే మనం పెట్టుకున్న కూడా మ్యాటెస్ పెట్టుకున్నట్టు తెలియదు అనమాట అండ్ చాలా వెయిట్నే ఇది హోల్డ్ చేస్తుంది సో హెవీ జుమ్కాస్ అయినా లేదంటే కంటెంపరీ ఇయర్ ఏవైనా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇది ఇయర్ చాలా సపోర్టింగ్గా అనమాట సో మీరు ఇక్కడ చూసారా నేను పెట్టుకున్నట్టు కూడా తెలియట్లేదు అంత గా ఉంటుంది సో మీరు ఏవైనా ట్రెడిషనల్ తో కానీ లేదంటే ఏమైనా కంటెంపరీ స్టైల్స్ కానీ ఏవైనా కూడా మీరు ఇవి ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ మ్యాటర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి శారీ కట్టుకునేటప్పుడు బస్ దగ్గర పళ్ళు అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా పళ్ళు జారిపోకుండా సేఫ్టీ పిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మీకు ఫ్యాషన్ టేప్ అనేది దొరుకుతుంది సో ఇదేంటంటే మీకు ఈజీగా ఉంటుంది అండ్ పిన్ కూడా బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది ఇది ఏం లేదండి జస్ట్ ఇలా స్టిక్కర్ తీసేసి మీరు బ్లౌజ్కి స్టిక్ చేసేస్తే చాలు ఈ టేప్ దానిపైన మీరు పళ్ళు అటాచ్ చేసేయాలి పళ్ళు ఫస్ట్ లేయర్ సో ఇంకా మీకు డే అంతా కూడా ఈ ఇబ్బంది అంటే పళ్ళు అటు ఇటు జరుగుతుందన్న ఇబ్బంది కూడా ఉండదు సో మీరు హ్యాపీగా ఏ సేఫ్టీ పిన్స్ ఏవి లేకుండా ఈ ఫ్యాషన్ టైప్తో మీ పళ్ళుని మేనేజ్ చేయొచ్చు శారీ పళ్ళుకి సేఫ్టీ పిన్ యూస్ చేసేటప్పుడు శారీ పళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా ఎంత కాస్ట్లీ చీరైనా మనము సేఫ్టీ పిన్ పెట్టాల్సిందే అలాంటి టైంలో అవి చాలా స్పాయిల్ అయిపోతూ ఉంటాయి మొత్తం బాధ దారాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి నెక్స్ట్ టైం మీరు పిన్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా చిన్న పేపర్ ముక్క ఫస్ట్ పెట్టేసి తర్వాత మీ పళ్ళుకి పెట్టడం వల్ల ఏంటంటే మీ శారీ ఇలా పీకోకుండా ఉంటుంది అనమాట పిన్తో చిక్కుకోకుండా ఉంటుంది ట్రస్ట్ మీ ఈ హ్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు వేస్ దగ్గర కూడా పెడుతూ ఉంటారు కదా అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మీ దగ్గర ఏదైనా బటన్ కానీ చిన్న బీడ్ కానీ ఉంటే ఇలా పేపర్కి బదులు మీరు ఇలా పెట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు బయటకు పెడితే కనుక బీడ్స్ అన్ని ఫిల్ చేసేసి పెట్టుకోవచ్చు మీ శారీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది కొన్నిసార్లు మనం లోపల నుంచి కూడా అంటే శారీ పెట్టి కొట్టుకు కూడా పెడతాం కదా సో అలాంటప్పుడు మీరు ఏదైనా బటన్ కానీ చిన్న బీడ్ కానీ పెట్టేసి యూస్ చేసుకోవచ్చు శానిటరీ ప్యాడ్ యూస్ చేసేటప్పుడు దానికి ఇచ్చిన పేపర్ని తీసేసి మనం ఇలా డైరెక్ట్గా ప్యాంటీస్కి పెట్టేస్తూ ఉంటాం కదా సో దీనివల్ల ఏంటంటే అది మిస్ప్లేస్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో దానికోసం ఏంటంటే మీరు ఇలా పేపర్ దీనికి ఇచ్చిన పేపర్ యూస్ చేసి మీరు స్టిక్ చేస్తే కనుక అది మిస్ప్లేస్ అవ్వకుండా నీట్గా స్టిక్ అయి ఉంటుందన్నమాట మీరు ఎంతసేపు వన్ అవర్ అంటే వన్ అవర్ టూ అవర్ అయితే టూ అవర్ అది మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ టైం ఇది తప్పకుండా ట్రై చేయండి ట్రస్ట్ మీ నాకైతే చాలా బాగా యూస్ అయింది సో దీంట్లో మీకేది బాగా నచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటే కనుక లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్